నేను రాజకీయాల్లోకి పోతా అంటే మహామహులే మట్టిలో కలిసారు మనకెందుకురా అన్నారు నేను ప్రజాసేవ చేస్తా అంటే నిజమైన రాజకీయం ప్రజలే చేస్తారు వద్దురా అన్నారు కానీ అతడు ఆగలేదు పెద్దనాన్న దగ్గర ప్రజాసేవ నేర్చుకున్నాడు కానీ రాజకీయం నేర్చుకోలేదు ఇక వీడి దూకుడికి మనం కళ్ళం వేయలేమనుకున్నాడు రావొద్దన్నాడు కానీ ప్రజలు ముక్త కంఠంతో ఆహ్వానించారు చిన్న పిల్లాడు అనుకున్న రాజకీయ ఉద్దండులు వాడు పిడుగు అని తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు నందికొట్కూరు నడిబొడ్డులో నిలబడి సవాల్ చేసే కెపాసిటీ ఉన్న మొనగాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చిన్న ఎజ్రోనే రాజకీయాల్లోకి వచ్చాడు తన తాత వేసిన బాట రాజకీయం తన పెద్దనాన్న ఏలుతున్న రాజ్యం రాజకీయం చిన్న పిల్లాడు సిద్ధార్థ రెడ్డి 1993 మార్చి 1న మల్లికార్జున రెడ్డి ఉషారాణి దంపతులకి కర్నూలు జిల్లా నందికొట్కూరు ముచ్చుమరి గ్రామంలో సిద్ధార్థ రెడ్డి జన్మించాడు తాత శాససైనా రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు 1983లో జరిగిన ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా గెలిచారు ఆ ఎలక్షన్ లో ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉంది అయినా శాససైనా రెడ్డి గెలిచారంటే ఆయన ఫాలోయింగ్ అర్థమవుతోంది ఇక 1989 టీడీపీలో జాయిన్ అయ్యి మంత్రిగా కూడా ఉన్నారు ఆయనకు ముగ్గురు కొడుకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బైరెడ్డి మల్లికార్జున రెడ్డి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇందులో ఒకరు రాజకీయాలలో రెండవ కొడుకు వైద్యులుగా మూడవ కొడుకు వ్యాపార రంగంలో ఉన్నారు బైరెడ్డి మల్లికార్జున రెడ్డి మరియు ఉషారాణి గారు వైద్యులుగా ఉన్నారు వారి చిన్న కొడుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పెద్దనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి 1994లో మరియు 1999లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు కానీ 2004 2009 ఎలక్షన్స్ లో ఓడిపోయారు 2013లో రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాయలసీమ కోసం పోరాటం మొదలుపెట్టారు అప్పుడే సిబిఐటీలో బీటెక్ చేస్తున్న సిద్ధార్థకి రాజకీయాల మీద ఆసక్తి కలిగింది ఎవరికీ చెప్పకుండా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ సిద్ధార్థ తల్లి ఉషారాణి గారికి సిద్ధార్థ రాజకీయాల్లోకి రావడం నచ్చలేదు కొన్ని నెలల పాటు మాట్లాడలేదు అయినా ప్రజా సేవను మించిన గొప్ప పని లేదని తనకు తానే సర్ది చెప్పుకుని పెద్దనాన్నతో పాటు తిరగడం మొదలుపెట్టాడు ఎక్కడికెళ్లినా సిద్ధార్థకు ప్రత్యేకమైన స్థానాన్నిచ్చేవాళ్ళు ప్రజలు కలిసిపోయే తత్వం అందరినీ ఆదరించే నైజం తప్పు చేస్తే ఎంత టోడ్నైనా ఎదిరించే గుండె ధైర్యం ఇదే సిద్ధార్థను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇవన్నీ చూస్తూ పెద్దనాన్న కూడా సంతోషించారు కానీ ఒక గొడవ విషయంలో సిద్ధార్థ ఆవేశాన్ని చూసిన పెద్దనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా భయపడిపోయాడు ఈ ఆవేశం పనికిరాదని నీవు నా వద్దకు రావద్దని చెప్పేశాడు ఈ మాటతో సిద్ధార్థ రెడ్డి నొచ్చుకున్నాడు తన తాత వేసిన బాటలో నడవాలని నిశ్చయించుకున్నాడు ఈ విషయం నచ్చలేదు నందికొట్కూరు నాయకులకు తమను కాదన్నాడన్న సిద్ధార్థ పెద్దనాన్నకు ఇంకా లేనిపోనివి చెప్పడం ప్రారంభించారు నియోజకవర్గంలో ఒంటరిగా తిరుగుతున్నాడు సిద్ధార్థ రెడ్డి అప్పుడే జనం ఆయన పక్షాన నిలబడ్డారు యువకులంతా జట్టు కట్టి సిద్ధార్థ రెడ్డి వెనకాల నిలబడ్డారు నియోజకవర్గంలో ఏ సమస్య అయినా ముందుండేవాడు ఇక అదే సమయంలో ఒక మర్డర్ కేసులో 6 నెలల జైలు శిక్ష సిద్ధార్థ రెడ్డిని పూర్తిగా మార్చేసింది ఆవేశం అవసరం ఉన్న చోటే వాడాలని అర్థమైంది స్థానిక రాజకీయాలకు దూరం అవుదాం అనుకుంటున్న సమయంలో జైలు నుండి బయటకు వచ్చాడు అప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అసలైన ప్రజా ప్రేమ కనపడింది తండోపతండాలుగా జనం అందరి నోట ఒకటే మాట సిద్ధార్థ రెడ్డి అన్న నీవే మా నాయకుడివి అని అప్పుడు తన నిర్ణయంని మార్చుకుని రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు అయితే ప్రజా సేవకు పదవి ముఖ్యమని గ్రహించిన లోకేష్ ని టీజీ వెంకటేష్ ని కలిసి వారి వద్ద నుంచి ఇటువంటి సహాయం అందలేదు చివరిగా జగన్ గారిని కలిసి వైసీపీలో చేరాడు జగన్ అన్న కూడా సిద్ధార్థ రెడ్డి ఫాలోయింగ్ ఇంకా చరిష్మా గురించి విని సాదరంగా ఆహ్వానించాడు అయితే 2019 నందికొట్కూరులో ఎస్సీ రిజర్వేషన్ లో ఉంది జగన్ అన్న కూడా సిద్ధార్థ రెడ్డి ఎవరికి టికెట్ ఇవ్వమంటే వారికే ఇస్తామని చెప్పేశారు అప్పుడు సిద్ధార్థ అందరికి ఆప్తుడైన అర్థర్ గారిని తీసుకుని వెళ్లి జగన్ అన్నని కలిసి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు ఇక ఎలక్షన్స్ లో విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించి అర్థర్ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు సిద్ధార్థ రెడ్డి ఎలక్షన్స్ లో టీడీపీ కాంగ్రెస్ ఒకవైపు వైసీపీ ఒకవైపు బండి జయరాజ్ మీద అర్థర్ గెలిచారు వైసీపీకి 1,52,56 ఓట్లు పోలయ్యాయి సగం కన్నా ఎక్కువ ఓట్లు వైసీపీకి పోలయ్యాయి ఇక ఎలక్షన్ల తర్వాత పార్టీ మారిన నాయకులకు పదవులు ఎలా ఇస్తారని అధిష్టానం నిలదీశాడు అది గమనించిన జగన్ అన్న అనిల్ యాదవ్ గారిని పంపి అక్కడ పరిస్థితులు చక్కదిద్దారు నందికొట్కూరులో వైసీపీ విజయానికి బైరెడ్డి సిద్ధార్థనే కారణమని అతన్ని కేసుల్లో ఇరికించే కుట్ర చేశారు కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాటన్నిటినీ చాకచక్యంగా ఎదుర్కొన్నాడు
ఇక అమ్మాయిల ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పొలిటీషియన్స్ గా మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా తెలుగు సినిమాల హీరోలతో సమానమైన ఫాలోయింగ్ బైరెడ్డికి సొంతం. తన వాగ్ధాటి, ముక్కుసూటి మాటలు ఆంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. జీవితం తనకు పాఠాలు నేర్పిందని, డబ్బులు ఉంటేనే రాజకీయం చేయొచ్చు అనే మాటలు ఒక కొత్త రకం నాయకత్వాన్ని తెరమీదకు తెచ్చాయి. రానున్న రోజుల్లో రాయలసీమ గతిని, స్థితిని మార్చే రాజకీయ నాయకుడు అవుతాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తన ప్రజల పట్ల, తన ఊరు పట్ల నిబద్ధతతో పనిచేసే యువ రాజకీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితికి చాలా అవసరం.